అధ్యక్ష మీరే ఆలోచించండి, అధ్యక్ష మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ప్రజలందరూ కూడా దీన్ని చూస్తా ఉన్నా, ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏ ప్రభుత్వమైనా కూడా 5 సంవత్సరాల పాలన చేసి 5 సంవత్సరాలలో ప్రజలకు చెడు చేసిందని కానీ మంచి చేయలేదని కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే నిజంగా నమ్మితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? అధ్యక్ష నేను ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఎట్టాగో గాలికి ఎగిరిపోతారు. ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఇంతే కదా అధ్యక్ష, జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగా మరొకరితోనూ జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు పన్ని, ఇన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఇంతమంది, ఇన్ని పార్టీలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పార్టీ, ఇన్ని పొత్తులు, ఆ పక్క చూస్తే అర్జునుడు ఒకడు. ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. ప్రతిపక్షం బలపడలేదు అధ్యక్ష.